ఉక్రెయిన్ పై రష్యా దాడికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రాజమండ్రిలో ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డితో పాటు అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాకినాడలో సాంబమూర్తి నగర్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే రాజమండ్రిలో కూడా తాడితోటలోని ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడం చాలా బాధాకరమైన విషయమని, ఇప్పుడు ఆధునిక యుగంలోనూ ఇలాంటి యుద్ధాలు జరగడం దారుణమని ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి అన్నారు. యుద్ధం వల్ల పెద్ద స్థాయిలో మారణహోమం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పుతిన్ సహృదయంతో స్పందించి యుద్ధం ఆపాలని ఆమె కోరారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమండ్రిలో స్టూడెంట్స్ అందరితోనే కూడా ఒక ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన అనేది చాలా విషాదకరమైన సంఘటన. ప్రెజెంట్ ఏంటి అంటే ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య వార్ అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ప్రెజెంట్ ఏంటంటే ఎవ్రీడే సిచ్యువేషన్లో చూస్తే కనుక నిజంగా చెప్పాలంటే ఈ వార్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మనకి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దగ్గర నుంచి చూసినట్టయితే కనుక దాంట్లో చాలా పెరుగుతూ ఉంటాయి కాస్ట్ అనేది. అది కాకుండా ప్రాణం అనేది చాలా విలువైనది మనిషి జీవితంలో. అయితే ఆ ప్రాణాలు ఎంతోమంది కోల్పోతున్నారు. అయితే పుటిన్ గారు దయచేసి ఇది మనసులో పెట్టుకుని ఇమీడియట్గా వార్ అనేది స్టాప్ చేసినట్టయితే కనుక మొత్తం వరల్డ్ అంతా కూడా పీస్ ఉండాలని కోరుకుంటున్నాము. బికాజ్ ఎందుకంటే ఈ వార్ వల్ల మన హనుమాన్ జంక్షన్కి సంబంధించిన తెలుగు అమ్మాయిలు ఇద్దరు జాగృతి అలాగే శ్రీలేఖ అని ఇద్దరు స్టూడెంట్స్ చూసినట్టయితే కనుక వాళ్ళు ఉక్రెయిన్కి మెడిసిన్ చదవడానికి వెళ్ళారు. సో వెళ్ళి మేము భారతదేశానికి ఇప్పుడు రాము, ఇక్కడ ఎప్పుడైతే పరిస్థితి చక్కబడిందో అంటే మేము కూడా మా గన్స్తో మేము ఫైట్ చేస్తాము, రష్యాకి అగెన్స్ట్గా మేము ఫైట్ చేస్తాము అని చాలా కరేజియస్గా చెప్పడం అనేది మన భారతీయులకే అది దక్కుతుందండి. సో అంత కరేజ్తో వాళ్ళు చెప్పినప్పుడు మొత్తం ప్రతి ఒక్కరూ కూడా దీనికి రెస్పాండ్ అయ్యి ఒక షార్ట్ మెసేజెస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ తీసి అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా ఇదేంటి అంటే అక్కడ రష్యా ప్రెసిడెంట్కి చేరాలని కోరుకుంటున్నాము. అలాగే మనం కాకినాడలో కూడా ఒక 2000 స్టూడెంట్స్తో ర్యాలీ అనేది చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళకి మన మెసేజ్ అనేది అందిస్తే కనుక అది చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. అలాగే ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. సో వెంటనే వరల్డ్ పీస్ ఖచ్చితంగా ఉండాలి. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి మెసేజ్ అనేది తప్పకుండా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మనం చేయాలండి. అలాగే ఆదిత్య విద్యా సంస్థల నుంచి ఏంటి అంటే అందరూ కూడా వరల్డ్ కంపల్సరీ వార్ ఫుల్ స్టాప్ పెట్టాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొవాలి, వార్ ముగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆదిత్య విద్యా సంస్థలు అందరూ కూడా కోరుకుంటున్నామండి.